ఫండమెంటల్ క్వశ్చన్, ఎందుకు ఈ ఢిల్లీ స్కామ్ లో పదే పదే మీ పేరే వస్తుంది? అసలు స్కామ్ జరిగిందంటారా సార్, మీ ఉద్దేశం ఏంది? ఇప్పుడు నా ఉద్దేశం అది కాదు కదా, ఈ ప్రోగ్రామ్ మీరు తెలివిగా నన్ను అడుగుతున్నారు కానీ మీ ఉద్దేశం రాబట్టడం. నో నో, జర్నలిస్ట్ గా సార్ మీరు, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే సార్, రిపీటెడ్ గా అసలు స్కామ్ జరిగిందో లేదో తెలియదు. ఒక బీజేపీ నాయకుడు ఎవరో పంజాబ్ లో ప్రభుత్వానికి ఆదాయం కోల్పోయింది, లిక్కర్ ట్రేడర్స్ కు బెనిఫిట్ అయింది అనేది. నేనేమంటున్నా సార్, అట్లాంటి ఆరోపణ ఎక్కడో పంజాబ్ లో కూర్చున్న వ్యక్తి ఎవరో ఆరోపణ చేసి పంజాబ్ లో నా పేరు చెప్పిండు ఆయన. ఆయన ఎవరో తెలియదు, ఆయన ముక్కు తెలియదు, ముద్దు తెలియదు నాకు, ఆయన పంజాబ్ లో నా పేరు చెప్పి. కామెడీ ఏంటంటే, ఒక ప్రెస్ మీట్ కి వెంటనే రియాక్ట్ అయిపోయి సిబిఐకి కేసులు పెట్టడం, ఈడీ కేసులు పెట్టడం. అట్లాంటి మనం ఎంతమంది మీ ఎన్నిసార్లు అదాని మీద అడుగుతున్నాం? 38 షెల్ కంపెనీలు ఉన్నాయి, మనీ లాండరింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి, గొంతు చించుకొని పార్లమెంట్లో అన్ని చోట్ల విపక్షాలు అడుగుతుంటే ఒక కేసు పెట్టారు ఎంత సార్ మరి? ఎందుకు పెట్టారు? నేను అనేది ఏంటంటే, ఎక్సైజ్ స్కామ్ కావచ్చు, ఇంకో స్కామ్ కావచ్చు సార్, దాంట్లో మనకు సంబంధం లేని మనుషుల్ని లాగి దుమ్మెత్తిపోయడం అన్నది బీజేపీ స్ట్రాటజీ. సింపుల్ అవుతున్నారని నాకేం తెలుసు సార్, అది బీజేపీని అడగాలి, అది బీజేపీని అడగాలి సార్. స్పెషల్ అటెన్షన్ అండ్ కవిత అని మేబీ దే లైక్ మీ సార్, ఐ డోంట్ నో. కానీ మీరు ఎప్పుడు బయట చెప్పిన ఆన్సర్ ఇక్కడ చెప్పలేదు, కానీ కేసీఆర్ నిరకాటంలో పెట్టడానికి నన్ను లాగుతున్నారు అని. నో, అల్టిమేట్ గా టార్గెట్ కేసీఆర్ సార్, నాదేముంది ఆమె స్మాల్ ఫిష్ ఇన్ ఎ బిగ్ ఓషన్. కేటీఆర్ అటాక్ చేస్తే ఎక్కువ లాభం కదా, మిమ్మల్ని అటాక్ చేస్తారు అది నాకు తెలియదు సార్. వాట్ ఈస్ బీజేపీ స్ట్రాటజీ, బీజేపీ షూట్స్ ఎందుకు ఎవరిని అటాక్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి.